కాదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీ రిలీజ్ అనుకోలే. మనం మాట్లాడినప్పుడు ఐ థాట్ యువర్ స్క్రీనింగ్ ద ఫిల్మ్. ఓకే, సో నేనేమనుకున్నా అంటే ఒక 100 కిడ్స్తో సినిమా చూస్తున్నామేమో ఈరోజు, వచ్చి కిడ్స్తో మాట్లాడదామని. బట్ ఐ డింట్ రియలైజ్ సో మెనీ అడల్ట్స్ అండ్ సో మచ్ ప్రెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. బట్ ఎగిసే తారా జువలు మీన్స్ ద రైజింగ్ స్టార్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకే, ఐ థాట్ వాజ్ ద రైజింగ్ స్టార్స్, బట్ ఫర్ గివ్ మై బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టైటిల్. బట్ జెన్యున్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ లైక్ నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నా అంటే నా ఎడ్యుకేషన్, ద ఎడ్యుకేషన్ ఐ హ్యాడ్ గాట్ మీ హియర్. సో ఐఎమ్ అ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ గుడ్ ఎడ్యుకేషన్. సో పిల్లలందరూ, యు ఆర్ ద ఫ్యూచర్ అండ్ యు నీడ్ టు బీ కాన్ఫిడెంట్ అండ్ యు నీడ్ టు గో ప్లేసెస్, యు నీడ్ టు ఫ్లై. మనందరికీ ఐ థాట్ ఐల్ టెల్ ద కిడ్స్, పిల్లలు. సో మనము, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు, 7th క్లాస్ మంచిగా రాయరా ఈ ఒక్క క్లాస్, మనందరితో అంటారు ఈ ఒక్క క్లాస్ రాస్తే ఇంకా దాని తర్వాత సెట్, ఇంకా మీ ఇష్టం అంటారు. మళ్ళీ 10th కి వచ్చినప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్, ఇది ఒక్కటి కరెక్ట్ రాయండి, దాని తర్వాత పెద్దోళ్ళు అయిపోతారు, తర్వాత మీరు సెట్, ఇంకా మీ ఇష్టం అంటారు. మళ్ళీ ఇంటర్మీడియట్ వస్తే అదే, డిగ్రీ వస్తే అదే, ఇంకెప్పుడు ఎప్పటికీ అదే. సో వన్ థింగ్ యూ గైస్ నీడ్ టు నో ఇస్ మార్క్స్ ఇస్ నాట్ వాట్స్ ఇంపార్టెంట్, లెర్నింగ్ ఇస్ వాట్స్ ఇంపార్టెంట్. మార్క్స్ కొంచెం అటు ఇటు అయినా పెద్దగా ఫీల్ అవ్వ, పేరెంట్స్ ఫీల్ అవుతారు కానీ పెద్దగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. ఇట్స్ అబౌట్ లెర్నింగ్ ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూస్ఫుల్ ఇట్ ఈస్. వన్ థింగ్ దట్స్ రియలీ ఇంపార్టెంట్ దట్స్ హెల్ప్ మీ అ లాట్ ఇస్ లెర్నింగ్ కమ్యూనికేషన్, ఇంటరాక్టింగ్ విత్ పీపుల్. గ్రోయింగ్ అప్ ఇన్ అ హాస్టల్ హ్యాడ్ నా కష్టాలు, ఏమన్నా తప్పులు చేస్తే ఏం చేసినా మేము డీల్ చేసుకోవాలి. సో కీప్ లెర్నింగ్, స్పెండ్ టైమ్, రీడ్, లెర్న్, హ్యావ్ ఫన్. అండ్ సో టుడే నాకు 100 స్టూడెంట్స్ అనుకున్నా కాబట్టి 100 స్టూడెంట్స్ ఇప్పుడు సెల్ఫీలు ఇదంతా దిగాలంటే ఇంకా ప్యాక్ అవుతుందని ఐ థాట్ ఆఫ్ గివింగ్ యూ ఆల్ సమ్ లిటిల్ కార్డ్స్. సో ఐ గాట్ సమ్ కార్డ్స్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్. దే ఆర్ ఆల్ సైన్డ్, యా, దే ఆర్ ఆల్ సైన్డ్ సో దట్ యూ కెన్ జస్ట్ కీప్ ఇట్. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ ఐడియా అండి, ఫ్రెడిట్ అందరికి ఇచ్చేసే. తర్వాత మా, నేను కార్డులు ఇస్తున్నా అంటే మా మమ్మీ పిల్లలందరికీ నేనేమని ఇస్తా అంటే, కిడ్స్కి పెన్స్ ఫ్యాసినేషన్ ఉంటుంది, సో మై మమ్ డిసైడెడ్ టు గెట్ పెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. గట్టిగా చెప్పండి, టేక్ ఇట్, టేక్ మోర్ కార్డ్స్, గివ్ యువర్ ఫ్రెండ్స్. సో దిస్, ఒక్క నిమిషం, మీకు మళ్ళీ ఇచ్చేస్తాయి, ఇప్పుడే ఇచ్చేస్తాను. సో దిస్ ఇస్ సంథింగ్, దిస్ కార్డ్ ఇస్ సంథింగ్ దట్ ఐ యూస్ టు టెల్ మైసెల్ఫ్. నేను యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ దిస్ వాజ్ సంథింగ్ ఐ టోల్డ్ మైసెల్ఫ్. సో ఇట్ సేస్ సంథింగ్ ఐ టోల్డ్ మైసెల్ఫ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ. అచీవ్, ట్రై అండ్ గెట్ సక్సెస్ఫుల్ అండ్ ఎర్న్ మనీ అండ్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ అట్ అన్ ఎర్లీ ఏజ్. మనం 25 మ్యాక్సిమమ్ 30 లోపల సక్సెస్ఫుల్ అయితే వీ హ్యావ్ ద ఏజ్ టు ఎంజాయ్. సో మనం తొందరగా సక్సెస్ఫుల్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు, మన పేరెంట్స్ కూడా అప్పుడు కొంచెం యంగ్ ఉంటారు, సో ఆర్ పేరెంట్స్ ఆల్సో కెన్ ఎంజాయ్ అవర్ సక్సెస్. మనం 35, 40, 50కి సక్సెస్ఫుల్ అయితే మనం ఏం బీకలేం, మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఫన్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్, ఇఫ్ యూ వాంట్ యువర్ పేరెంట్స్ టు హ్యావ్ ఫన్, ఐ థింక్ గెట్ సక్సెస్ఫుల్ యంగ్, లైక్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అండ్ గెట్ సక్సెస్ఫుల్ అట్ రియలీ యంగ్ ఏజ్. దట్స్ వాట్ ఇట్ సేస్ అండ్ సైన్డ్. ఐ హోప్ వన్ డే వెన్ యూ లుక్ ఎట్ ఇట్ సమ్ టైమ్ మీకు అది అర్థమైనప్పుడు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే ఐల్ బీ హ్యాపీ. సారీ,